ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ముస్లింలకి వ్యతిరేకంగా ఒక కమ్యూనిటీని విలనైజ్ చేసి మాట్లాడవచ్చా? అది అలా సాధ్యమా అసలు పంపిణీ చేయటం అనేది? ఉగ్రవాదం తగ్గింది, రామాలయం వచ్చింది, పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చినాయి, ఇదంతా దేశ సంపద కదా, దేశానికి చిహ్నాలుగా కావా? ఈ లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ దోచి తన స్నేహితులకి కట్టబెట్టాడు కదా, వాళ్ళ ఆస్తిని పంచిపెట్టాం, నీకేంటి? ఉగ్రవాదం తగ్గలేదు, ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలన్నీ సంయమనం పాటిస్తున్నాయి కాబట్టి తగ్గినట్టుగా అనిపిస్తుంది. దేశంలో జరిగిన ప్రతి బాంబు పేలుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రణాళిక ప్రకారంగా చేసినవే. దళితుల మీద దాడులు పెరిగాయి, గిరిజనుల మీద దాడులు పెరిగాయి, మహిళల మీద దాడులు పెరిగాయి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరిగాయి, శాంతి భద్రతల సమస్యలు విపరీతంగా పెరిగాయి, కోర్టులలో కొన్ని లక్షల కేసులు మూలుగుతున్నాయి. నరేంద్ర మోడీ మాట్లాడే మాటలన్నీ ఈ దేశాన్ని అస్థిరపరిచే ప్రాణాంతకమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి బీజేపీ మూలంగా ఎంత నష్టం జరిగిందో ఆల్రెడీ గణాంకాల రూపంలో చాలా స్పష్టంగా. అందుకే కదా హేమంత్ కర్కరేని చంపేశారు, ప్రజ్ఞ ఠాకూర్, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మాలేగావ్ కేసులో పట్టుబడ్డ వాళ్ళంతా ఎవరు వాళ్ళు? వాళ్ళంతా అసలు వీళ్ళు చేసిన కుట్రలే. మన దేశం మీద మనోళ్ళు ఎందుకు ప్రణాళిక? అధికారం కోసం మనుషుల్ని చంపుతారనే దానికి ఇదే సాక్ష్యం. ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ఫోబియాను సృష్టించాలి, దేశ భద్రతకు సంబంధించిన ఒక కన్సర్న్ క్రియేట్ చేయాలని, కాబట్టి వీళ్ళే ఆ బాంబు పేలులకి పాల్పడ్డారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే పేలులు ఎందుకు ఆగిపోతాయి? అంటే నరేంద్ర మోడీ కలుసన్నలోనే ఈ దేశంలో ఈ బాంబు పేలులు జరిగినట్టు లెక్క. నరేంద్ర మోడీ ఎన్నికల్లోకి రాబోతున్నాడు అనగానే పుల్వామా దాడి ఎందుకు జరుగుతుంది? పుల్వామా దాడి చేయించిందే నరేంద్ర మోడీ అని సాక్షాత్తు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గవర్నర్గా పనిచేసిన ఒక వ్యక్తే చెప్పాడు కదా. పుల్వామా ఘటనలో కీలక పాత్రధారి ఎవరు? సైనిక నిఘా వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయ్యింది? అప్రమత్తంగా లేదు. అన్ని చెక్ పోస్టులు దాటి పుల్వామా దాకా అంత పెద్ద మైనింగ్ బాంబులు పెట్టుకొని ఒక వెహికల్ అక్కడి దాకా ఎలా రాగలిగింది? అది నేరుగా వచ్చి మళ్ళీ టైమ్లీ ఆ మిలిటరీ వ్యాన్ని ఎలా ఢీకొనగలిగింది? ఇదంతా ప్లాన్ ఇది. సో దేశంలో జరిగిన దాడులన్నింటికీ సూత్రధారి పాత్రధారి బీజేపీ ఆర్ఎస్ఎస్. దానికి కొంతమంది పేర్లు చెప్తారు, ఫలానా ఆయన చేశాడు, ఫలానా సంస్థ చేసిందని ముందే వీళ్ళు ప్రకటించేస్తారు. బాంబు పేలుడు జరిగిన 5వ నిమిషమే ఫలానా సంస్థ దీనికి బాధ్యుడు అని చెప్పి ప్రకటించేస్తారు. మా పార్టీ బీజేపీతోటే పోరాడుతుంది, బీజేపీతోటే మా యుద్ధం, బీజేపీలో పనిచేసే కార్యకర్తలతో కాదు మా పోరాటం. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని విభజించడానికి కులం అనే దాన్ని తయారు చేశారని వీళ్ళు అంటున్నారు. రామాయణంలో సీతమ్మ వారిని ఎవరో ఒక చాకలాయన వాళ్ళ భార్యతోటి గొడవపడుతూ ఏదో అన్నాడని ఒక చాకలి మాట విని మా భార్యని అడవిలోకి పంపించాడు రాముడు. ఇది రామాయణంలో ఉన్న ఉదంతం. మరి రామాయణాన్ని బ్రిటిష్ వాళ్ళు రాశారా? ఓకే, ఇప్పుడు మీరు రద్దు చేయండి. మరి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, కులాన్ని రద్దు చేయండి, వర్ణాన్ని రద్దు చేయండి, కానీ కులం ఉండాలండి అని చిన్నజీయారు చెప్తున్నాడు కదా. ఎవరి కులాన్ని వాళ్ళు ఆచరించాలండి, ఇతర కులాల వాళ్ళని గౌరవించాలండి, కులం పోవద్దండి అని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు కదా. బీజేపీ నాయకులు చాలా మంది దళితుల ఇంట్లో భోజనం చేసి, మేము దళితుల ఇంట్లో భోజనము వాళ్ళే తెచ్చుకొని వాళ్ళ ప్లేట్లోనే వాళ్ళే తిని వాళ్ళతో పక్కన కూర్చుండబెట్టుకొని తిని పోయారు. కానీ అది కులాంతర భోజనం కాదు కదా. దళితులు వండితే, దళితుల చేతుల మీదుగా పెడితే మీరు తినాలి. ఇప్పుడు అందరం హిందువులమే అయినప్పుడు మధ్యలో కులం ఎందుకు అనేది అదే మేము అడుగుతున్న ప్రశ్న. అది కూడా అంబేద్కర్ అడుగుతున్నది కూడా అదే. రిజర్వేషన్లు కావాలని అడిగినప్పుడు అందరం హిందువులమే, రిజర్వేషన్ ఎందుకు అని అన్నారు ఆనాడున్నటువంటి సనాతనవాదులు. అప్పుడు అంబేద్కర్ గారు అన్నారు, ఒకవేళ మనం అందరం ఒకటే అయితే మాకు వద్దా, ఎందుకు వద్దు అని అన్నారు. ఒక ఇంట్లో ఆ 4 అన్నల తమ్ముళ్ళు ఉంటే 4కి సమానమైన వాటా ఉండాలి కదా. అవును, మనం ఒకటే కుటుంబం అన్న వసుదైక కుటుంబం అని అంటున్నాడు కదా నరేంద్ర మోడీ. అవును, వసుదైక కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నవాడు ఒకడు అంటరాని వాడు ఎందుకయ్యాడు? ఆ కుటుంబంలో ఉన్నవాడు ఒకడు శూద్రుడు ఎందుకయ్యాడు? అదే కుటుంబంలో ఉన్నవాడు ఒకడు ఆదివాసి గిరిజనుడు ఎందుకయ్యాడు? హిందూయిజం అనేది ఒక మతం, ఈ హిందూయిజానికి హిందుత్వకి సంబంధం లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి బీజేపీకి సంబంధం లేదు. కానీ రాముణ్ణి ముందు పెట్టి రాజకీయం చేయడం, కృష్ణుని ముందు పెట్టి రాజకీయం చేయడం, ఏనాడైనా ఎల్లమ్మ పూసమ్మ మైసమ్మ గుడి మీద పూజ చేసి రా వీళ్ళు.
బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యన ఒక అనిర్వచనీయమైన సంబంధం ఉన్నది, ఒక ఇన్విజిబుల్ రిలేషన్ ఉన్నది, ఎవరికి కనిపించని ఒక సంబంధం ఉన్నది. అదే గనక కొనసాగితే తెలంగాణ దెబ్బతింటది, దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి. కాబట్టి కేసీఆర్ నిజంగా ఫైట్ చేస్తే కాంగ్రెస్ను ఓడించడానికి బీజేపీని గెలిపించే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు నెత్తి మీదికి ఎత్తుకోవాలి. ఇక్కడ ఒక కూటమి ఉంది కదా, జనసేన బీజేపీ, జనసేన బీజేపీ టీడీపీ కూటమికి మేము వ్యతిరేకం. అది ఒక అప్రజాస్వామికమైన కూటమి, దానికి వ్యతిరేకం. మీరు ఎట్లా చెప్తారు అప్రజాస్వామికం అని? బీజేపీతో కలవడమే అప్రజాస్వామికం. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకం, బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకం, ముస్లింలకు వ్యతిరేకం, క్రైస్తవులకి దళితులకు వ్యతిరేకం. కానీ చంద్రబాబు నాయుడుకి ముస్లింల ఓట్లు కావాలి, బీసీలకు ఓట్లు కావాలి. బీసీల జనగణనను వ్యతిరేకించిన బీజేపీతోటి చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. 370 ఆర్టికల్ రద్దు చేశావు ఎవరికి వినకుండా, ఒకే ఓ ఎలక్షన్ చట్టం తీసుకొచ్చావు, చివరికి ఎలక్షన్ కమిషన్నే మార్చేశావు నువ్వు, ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేశావు. ఇన్ని భయంకరమైన దేశానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నావు కదా. దేశ సంపదన అంతా అదాని అంబానీలకి కట్టబెట్టాడు, అది ప్రమాదమా కాదా? కొన్ని వేల కిలోల టన్నుల హెరాయిన్, కొకెయిన్ విదేశాల నుంచి ఇండియాలోకి వస్తున్నది. అది ఎక్కడికి వెళ్తున్నది? యువతరానికి చేరుతున్నది. హైదరాబాద్లో గంజాయి తాగే వాళ్ళ పరిస్థితి విపరీతంగా పెరిగిపోయింది. ఆ గంజాయి మత్తులో ఎవరిని ఎవరు చంపుతున్నాడో తెలియకుండా దారుణమైన రోడ్డు మీదే చంపుకుంటున్నారు.